ఎలా మొదలుపెట్టామన్నది కాదనయ్య, ఎలా ముగించామన్నది ముఖ్యం. శ్రీలంక సరిగ్గా చేసింది అదే. ఏషియా కప్ను గెలుచుకొని టోర్నమెంట్ను గ్రాండ్ వేలో ముగించింది. ఆఫ్ఘాన్పై ఓటమితో టోర్నీని ప్రారంభించిన శ్రీలంక పాక్పై అద్భుత విజయంతో టోర్నీని ముగించింది. ఫైనల్లో వనిందు హసరంగా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టి హీరోగా నిలిచాడు. పాకిస్తాన్కు వాళ్ల ఓపెనింగ్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ విలన్ అయ్యాడు. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన శ్రీలంక 58కే 5 వికెట్లు కోల్పోయింది. భానుక రాజపక్సతో కలిసి వనిందు హసరంగా జట్టును గట్టెక్కించాడు. సూపర్ కౌంటర్ అటాక్ చేశారు వీళ్ళిద్దరూ. వీళ్ళిద్దరూ కలిసి జట్టు స్కోరు 170కి తీసుకెళ్లారు. చేజింగ్కి దిగిన పాకిస్తాన్ 4వ ఓవర్లో వరుస బంతుల్లో బాబర్ అజాం, ఫకర్ జమాన్ వికెట్లు కోల్పోయింది. అప్పటి నుంచి రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్ అంత వేగంగా ఆడలేకపోయారు. రన్ రేట్ పెరిగిపోతూ రావడంతో ఒక్కొక్కరుగా వెనదీరిగారు. తన లాస్ట్ ఓవర్ను 17వ ఓవర్లో వేసిన వనిందు హసరంగా సెట్ బ్యాటర్ రిజ్వాన్, డేంజరస్ హిట్టర్స్ ఖుష్దిల్ షా, ఆసిఫ్ అలీని అవుట్ చేసి మ్యాచ్ను శ్రీలంక వైపు తిప్పేశాడు. క్రీజులో ఎక్కువసేపు ఉన్నప్పటికీ ఆఖర్లో వేగం పెంచలేకపోవడం వల్ల రిజ్వాన్ ఇతర బ్యాటర్లపై ఒత్తిడి పెంచేశాడు. పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అప్పటికే 7 వికెట్లు కోల్పోయాక ఇక పాక్ బౌలర్లు బ్యాట్తో ఎలాంటి సంచలన ప్రదర్శన చేయలేకపోయారు. పాక్ 147 పరుగులకే పరిమితమైంది. శ్రీలంక బౌలర్స్లో ప్రమోద్ మధుషన్ 4, వనిందు హసరంగ 3 వికెట్లు తీశారు. శ్రీలంక 23 పరుగులతో గెలిచి ఏషియా కప్ సాధించింది. శ్రీలంక ఏషియా కప్ గెలుచుకోవడం ఇది 6వ సారి.